2019లో మీనరాశి స్త్రీలకు చాలా మహోన్నతంగా ఉంటుంది. మీ మాటకు ఎదురుండదు. మీ ధైర్య సాహసములే మిమ్మల్ని ముందుకు నడిపించును. ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ఉంటారు. గ్రహబలంతో పాటు దైవబలం కూడా ఉండుటచే చక్కని జీవితం అనుభవిస్తారు. సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ప్రతి వారి దృష్టి మీపైనే ఉంటుంది. కావున ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇతరులకు మీపై ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పోవాలి. అన్ని రంగాలలో మీకు విజయం ఉంటుంది. అందరూ గౌరవిస్తారు, అందరినీ ఆకర్షిస్తారు. బంధుమిత్రులలో మీదే పై చేయగును. విలువైన వస్తువులు సమకూరును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిగా ఉన్నవారు తిరిగి కలుస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. సంతాన సౌఖ్యం ఉన్నది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. సంతాన సౌఖ్యం ఉన్నది. స్థిరత్వం పొందుతారు. జీవితం హాయిగా సంతోషంగా గడిచిపోతుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి, ఫ్రీ డెలివరీ అవును. 4వ ఇంట రాహువు వల్ల కొంత మాతృవంశ పీడలు, అరిష్టములు కలుగును. దూర ప్రయాణాలు చేస్తారు. నరఘోష నివారణకు మంగళవార నియమాలు పాటించాలి. రాహువుకు జపం దానం చేయాలి. మంగళవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. రాహు నరఘోష యంత్రాలు ధరించిన ఉత్తమం. ఈ పరిహారములు నా నమ్మకంతో పాటిస్తే మీకు చాలా శ్రేష్టమైన ఫలితములు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనుట మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.